కాంగ్రెస్ గవర్నమెంట్ 5 నెలలే వచ్చి ఏం చెప్పింది అన్నాడు, మాకు ఓటేస్తే మొత్తం నిమిషాల మీద క్షణాల మీద చేస్తామని చెప్పింది. రైతు బంధు వచ్చిందా అందరికీ? వినబడతలేదన్నా. రైతు బంధు వచ్చిందా? ఇగో ఇది కేసీఆర్ 5,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను 15,000 ఇస్తా. వచ్చిన 15,000 2 లక్షల రుణమాఫీ అయ్యిందా గోవిందనేనా? గ్యారంటీగా వడ్లకు బోనస్ ఇస్తానరా, వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తానరా, ఆడపిల్లలకు స్కూటర్లు కొనిస్తామన్నారు కొనిచ్చానరా, స్కూటీలు రాలే కానీ లూటీలు అయితే వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ వాటి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, నేనైతే తులం బంగారం కల్పిస్తానడు. తులం బంగారం వచ్చిందా? ఎవలకు రాలే. మహిళలకు 2,500 వచ్చినాయా? ఆసరాపించాను 2,000 4,000 అయిందా? ఇవి కాకుండా మిత్రులారా, రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, అక్కడ 4 విద్యార్థులు చచ్చిపోయినరు, అక్కడ విషాహారం పెడతా ఉన్నారు, దాన్ని చూసే దిక్కు లేదు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఇస్తలేరు, 5 నెలల నుంచి రూపాయి లేదు. ఎట్లా నడవాలా? మనం అప్పుడు 20 లక్షల స్కాలర్షిప్ పెట్టాం, అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, 5 నెలల నుంచి బంద్ పెట్టారు, ఎందుకు బంద్ పెట్టాలా? ఈ విధంగా ప్రతి విషయంలో మోసం, ప్రతి స్కీమ్లో దగా, అన్ని రకాలుగా మనం నాశనం చేస్తా ఉన్నారు. చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళకు రూపాయి ఇస్తలేరు. థ్రిఫ్ట్ స్కీమ్ బంద్ చేసిండ్రు, 50% రంగులు రసాయనాలు నూలు బంద్ చేసిండ్రు. మొత్తం అన్ని రకాలుగా చాలా భయంకరమైన బాధలు పెడతా ఉన్నారు. నేను అనేది ఏంటంటే, నా ప్రాణం ఉన్నంత వరకు నా కళ్ళ ముందట్నే తెలంగాణని నాశనం చేస్తామంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్ర ఓడు అని చెప్పి మనవి చేస్తాం. ఆనాడంతా కష్టపడి నా ప్రాణాలకు తెగించి నేను చచ్చిపోయినా పర్వాలేదని ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరి తోడుగా నేను ఆనాడు తెలంగాణ తెచ్చిన తెలంగాణ నా కన్న ముందట్నే నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవన్నా? యుద్ధం చేద్దామా? చూస్తూ ఊరుకుందామా? యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? అందరు దయచేసి తయారుగా ఉండాలి. ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. తెలంగాణకే హమారే ముసల్మాన్ బుజుర్గం కో భాయ్యం కో ఆర్ హమారే ముస్లిం బయనం కో మై సలాం కర్తా హూ ఆర్ ఆప్ తమామ్ లోగోన్ సే మై అదబన్ గుజారిష్ కర్తా హూ. ఆజ్ కాంగ్రెస్ పార్టీ ఇస్ పార్లమెంట్ కే ఇంతఖాబాత్ మే తీసరే దర్జే పే హై, తీసరే దర్జే పే, థర్డ్ ప్లేస్ మే హై. మహబూబ్ నగర్ మే భీ బీజేపీ కా ఔర్ బీఆర్ఎస్ కా టక్కర్ హై, టక్కర్ చల్ రహా హై దోనో కే బీచ్ మే, బీజేపీ ఔర్ బీఆర్ఎస్. కహీ ఆప్ లోగ్ గుమ్రాహ్ హోకే కాంగ్రెస్ కు డాలెంగే తో బరాబర్ బీజేపీ జీత్ జాయేగా. క్యా మహబూబ్ నగర్ మే బీజేపీ కో జితానా హై? రియాసత్ తెలంగాణ మే ఆజ్ తక్ హమ్ సెక్యులర్ సర్కార్ చలాయా, ఆజ్ తక్ హమ్ సెక్యులర్ రహే ఔర్ జాన్ గయా పర్వా నహీ, హమ్ సెక్యులర్ హీ రహేంగే. మాయ రంజాన్ బహుత్ బడా ముకద్దస్ మహీనా హోతా హై, ముబారక్ మహీనా హోతా హై. హర్ రంజాన్ మే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా. 15 సంవత్సరాలు అన్నం తిన్నామో, అటుకులు బుక్కినామో, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నేను చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఈ ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? సాధనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. ఇక యాడికోతాడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడుకోయి బాసర సరస్వతి మీద ఒట్టు, ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా, రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించారు, గొడవ ఏడ్చిండ్రు ఉద్యమం జరిగేటప్పుడు నాకే కలిసింది. అట్లాంటి వాళ్ళను ఆదుకోవాలని రైతు బంధు వ్యక్తం. ఇవాళ దాన్ని 3 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలకే ఎత్తాం, 5 ఎకరాలు దాటితే ఇయ్యం. నీ అయ్యా జాగిరా, రైతులు తెలంగాణ బిడ్డలు కారా? నువ్వు 5 ఎకరాలకి బంధు పెడతావు, 6 ఎకరం కూడా ఎక్కడ పోవాలా? 7 ఎకరం కూడా ఎక్కడ పోవాలా?
వాడు ఏమైనా కోటీశ్వరుడా? అయితే ఒక 25 ఎకరాలు దాటినగా బంధు పెడతా అంటో లెక్క, కానీ 5 ఎకరాలుగా బంధు పెడతా నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు, రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో మన రైతాంగం, మన యువత అందరం ఏకమై కులాల మతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి. బీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గెలిస్తే మహబూబ్ నగర్ బీఆర్ఎస్ బలం వస్తుంది.